నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇదే కియా ఫ్యాక్టరీలో కియా ఫ్యాక్టరీ రావడం ఆనందం, ఫ్యాక్టరీ పెట్టడం మంచిదే. ఆ ఫ్యాక్టరీ కోసం భూములు ఉచితంగా ఇచ్చాం, భూములు డెవలప్ చేసేదానికోసం ఖర్చు పెట్టి ఇచ్చారు, కరెంటు ఛార్జీలలో రాయితీలు ఇచ్చారు, అనేక రాయితీలు ఇచ్చారు కియా ఫ్యాక్టరీకి. ఇచ్చిన తర్వాత మనం ఇదే కియా ఫ్యాక్టరీలో ఇక్కడి నుంచి మనం అడిగేది ఒకటే, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి మనం ఇదే ఫ్యాక్టరీలో అడుగుతాం. ఏ ఫ్యాక్టరీ వచ్చినా మనం కోరేది ఒకటే, ఉద్యోగాలు ఇవ్వండి, అంతకన్నా మిమ్మల్ని అడిగేది ఏమీ లేదు అని చెప్పి అంటాం. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే కియా ఫ్యాక్టరీలో 5% ఉద్యోగాలు కూడా లోకల్ వాళ్ళకు లేని పరిస్థితి వాళ్ళకు కనిపిస్తూ ఉంది అని చెప్పి సత్యనారాయణ అడిగిన ప్రశ్నతో సమాధానం తలుస్తూ ఉంది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, సత్యనారాయణకు చెప్తా ఉన్నాను, ఇదే అనంతపురం జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వం మరో 3 నెలల్లో వస్తుంది, వచ్చిన తర్వాత మొట్టమొదట చట్టసభలోనే తీర్మానం చేస్తాం. ఆ తీర్మానం ఏమిటో తెలుసా? మొట్టమొదటి చట్టసభలోనే చట్టాలు తీసుకొస్తాం. ఆ చట్టం ఏమిటో తెలుసా? 75% ఉద్యోగాలు లోకల్ రిజర్వేషన్స్కే ఇవ్వాలి అని చెప్పి చట్టాలు తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడైతే 75% ఉద్యోగాలు లోకల్ రిజర్వేషన్స్కి ఇవ్వాలి అని చెప్పి చట్టాలు తీసుకొస్తామో అప్పుడు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే 75% ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మరో 3 నెలల్లో వాళ్ళు తమిళనాడు నుంచి తెచ్చుకున్న ఉద్యోగస్తులను, వేరే రాష్ట్రాల్లో తెచ్చుకున్న ఉద్యోగస్తులను అందరినీ కూడా వెనక్కి పంపించి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.